హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు 31 మార్చ్తో 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది. కనుక ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 31 మార్చ్ 2019 లోపు జిఎస్టీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి. సో ఆ ముఖ్యమైన పనులేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి, అండ్ ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన ఇంపార్టెంట్ వర్క్, 31 మార్చ్ 2019 లోపు GSTR 3B లేట్ ఫీ లేకుండా ఫైల్ చేయండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ July 2015 నుండి September 2018 వరకు మొత్తం ఈ ఎంటైర్ పీరియడ్కి ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా GSTR 3B ఫైల్ చేయకపోతే వాళ్లకు మరొక అవకాశం ఇస్తూ ఈ మొత్తం నెలలకి లేట్ ఫీ లేకుండా GSTR 3B డేట్ని 31 మార్చ్ 2019 వరకు పొడిగించింది. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా మీలో ఎవరైనా July 2017 నుండి September 2018 వరకు GSTR 3B ఫైల్ చేయకపోతే మీకు ఇదే చివరి అవకాశం. సో ఫ్రెండ్స్, మీరు 31 మార్చ్ 2019 లోపు GSTR 3B లేట్ ఫీ లేకుండా ఫైల్ చేయండి, లేకపోతే తరువాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, November 2018, December 2018, January 2019, February 2019 నెలలకి GSTR 3B డేట్ని పొడిగించలేదు. సో వీటిని తర్వాత నెల 20 లోపు ఫైల్ చేయాలి. మరియు ఈ నెలలకి 3B లేట్గా ఫైల్ చేస్తే లేట్ ఫీ పే చేయాలి. సో ఫ్రెండ్స్, July 2017 నుండి September 2018 నెలలకి GSTR 3B లేట్ ఫీ లేకుండా 31 మార్చ్ 2019 లోపు ఫైల్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్, 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో మీరు మిస్ చేసిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని మార్చి నెల GSTR 3B తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా 2017-18 ఆర్థిక సంవత్సరంలో, అంటే July 2017 నుండి March 2018 పీరియడ్కి మీరు పర్చేస్ చేసిన ఐటమ్స్ యొక్క లేదా తీసుకున్న సర్వీసెస్ యొక్క ఏదైనా ట్యాక్స్ ఇన్వాయిస్కి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని తీసుకోవడం మర్చిపోతే మీకు ఇదే చివరి అవకాశం. మీరు మీ అకౌంట్ బుక్స్ చెక్ చేసుకుని వాటిలో మీరు ఏదైనా ఇన్వాయిస్ని మిస్ చేసినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే మిస్ చేసిన ఇన్వాయిస్ తాలూకు ఐటీసీని మార్చి నెల GSTR 3B క్లెయిమ్ చేసుకోవాలి. అంటే March 3B డ్యూడేట్ April 20. సో మీరు April 20 లోపు మిస్ చేసిన ఐటీసీని క్లెయిమ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. అదేంటంటే, మీరు GST పోర్టల్లో లాగిన్ అయ్యి GSTR 2A అనే రిటర్న్ని చెక్ చేయండి. మీకు GSTR 2A మీరు పర్చేస్ చేసిన ఇన్వాయిస్లు వస్తాయి. సో మీరు GSTR 2A వచ్చిన ఇన్వాయిస్ల ఐటీసీని మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలి. GSTR 2A రాని ఇన్వాయిస్ల ఐటీసీని క్లెయిమ్ చేసుకోకూడదు. సో మీరు మిస్ చేసిన ఇన్వాయిస్ GSTR 2A వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ ఇన్వాయిస్ GSTR 2A రాకపోతే వెంటనే మీ సప్లయర్తో మాట్లాడి ఆ ఇన్వాయిస్ని GSTR 1 అప్లోడ్ చేయమని చెప్పండి. లేదా అతను ఆ ఇన్వాయిస్లో ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ ఇన్వాయిస్ని GSTR 1 అమెండ్మెంట్ చేయమని అడగండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైనా ఇన్వాయిస్ తాలూకు ఐటీసీని మిస్ చేస్తే మార్చి నెలకు ఫైల్ చేసే GSTR 3B తప్పకుండా ఆ ఐటీసీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, చాలామంది 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో కూడా కొన్ని నెలలకి GSTR 3B ఐటీసీ తీసుకోలేదని వాటిని ఇప్పుడు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎస్, మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి September 2018 GSTR 3B ఐటీసీ క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోతే అతను March 2019 ఆ తప్పును గుర్తిస్తే అతను తప్పకుండా March 2019 GSTR 3B ఆ మిస్ చేసిన ఐటీసీని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా మీరు September 2019 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు September 2019 లోపు ఏ నెలలో అయినా మిస్టేక్ గుర్తిస్తే ఆ నెలలో మీరు GSTR 3B ఐటీసీని క్లెయిమ్ చేసుకోవచ్చు.
సో జిఎస్టీ రూల్స్ ప్రకారం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మిస్ చేసిన ఐటీసీని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ రిటర్న్లో ఆ మిస్ చేసిన ఐటీసీని క్లెయిమ్ చేసుకోవాలి. యాక్చువల్గా 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో మిస్ చేసిన ఐటీసీని క్లెయిమ్ చేసుకోవడానికి డ్యూ డేట్ సెప్టెంబర్ 2018. కానీ జిఎస్టీ కొత్తగా రావడం వల్ల చాలామంది ట్యాక్స్ పేయర్స్ ఐటీసీని క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల 2017-18 ఫైనాన్షియల్ ఇయర్కి మాత్రమే 31 మార్చి 2019 వరకు డేట్ని పొడిగించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్, 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో ఫైల్ చేసిన GSTR1 రిటర్న్లో ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా ఏదైనా ఇన్వాయిస్లో మిస్టేక్ చేస్తే వాటిని March 2019 నెలకు ఫైల్ చేసే GSTR1 రిటర్న్లో కంపల్సరీగా సరిచేసుకోవాలి. సో ఫ్రెండ్స్, 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఏ మంత్కైనా లేదా క్వార్టర్లీ అయినా GSTR1 ఫైల్ చేసినప్పుడు ఆ రిటర్న్లో ఏదైనా ఇన్వాయిస్లో బయ్యర్ GSTN నెంబర్ని తప్పుగా ఇచ్చిన లేదా ట్యాక్స్ వాల్యూస్లో మిస్టేక్స్ చేసిన లేదా B2Bలో ఇవ్వాల్సిన డీటెయిల్స్ని తప్పుగా B2Cలో చూపించిన, సో ఇటువంటి తప్పులు 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో ఏ మంత్ GSTR1లో అయినా చేస్తే ఆ తప్పులను తప్పనిసరిగా March 2019 ఫైల్ చేసే GSTR1లో సరిదిద్దుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు చేయవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్, మీలో ఎవరైనా ఇప్పటికీ ఆధార్తో పాన్ కార్డ్ లింక్ చేయకపోతే మీరు తప్పకుండా 31 మార్చి 2019 ఆధార్ని పాన్ కార్డ్తో లింక్ చేసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఆధార్తో పాన్ కార్డ్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆధార్తో పాన్ లింక్ చేసుకొని వాళ్ళు 31 మార్చి 2019 తప్పకుండా లింక్ చేసుకోండి. లేకపోతే మీరు 2019-20 అసెస్మెంట్ ఇయర్కి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేకపోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్, కాంపోజిషన్ స్కీమ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా రెగ్యులర్ స్కీమ్ నుండి కాంపోజిషన్ స్కీమ్కి మారాలంటే మీరు 31 మార్చి 2019 జిఎస్టీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో CMP02 ఫామ్ ఫైల్ చేసి కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ CMP02 ఫామ్ ఎలా ఫైల్ చేయాలో డీటెయిల్డ్ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. మరియు మీరు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి కాంపోజిషన్ స్కీమ్ తీసుకుంటే మీ దగ్గర నిల్వ ఉన్న స్టాక్ తాలూకు డీటెయిల్స్ అన్నీ ITC-03 ఫామ్ ఫైల్ చేయడం ద్వారా గవర్నమెంట్కి తెలియజేయాలి. సో కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవాలనుకునే వాళ్ళు 31 మార్చి 2019 తమ దగ్గర నిల్వ ఉన్న స్టాక్ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకోండి. సో రెగ్యులర్ నుండి కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవడానికి డెడ్లైన్ 31 మార్చి 2019. మరియు ఫ్రెండ్స్, ఎవరైనా ఫ్రెష్గా కాంపోజిషన్ స్కీమ్ అంటే కొత్తగా స్కీమ్ తీసుకోవాలనుకుంటే ఫామ్ REG-01 ఫిల్ చేసి కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్, ట్యాక్స్ ఇన్వాయిస్లో HSN కోడ్ ఇవ్వడం. ఫ్రెండ్స్, మీరు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుండి అంటే 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ నుండి ట్యాక్స్ ఇన్వాయిస్లో HSN కోడ్ మెన్షన్ చేయాలా లేదా అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీ బిజినెస్ టర్నోవర్పై డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు 31 మార్చి 2019 2018-19 ఫైనాన్షియల్ ఇయర్కి మీ టర్నోవర్ ఎంత ఉంటుందో లెక్కించండి. అంటే మీ టర్నోవర్ 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో 1.5 కోట్ల లోపు ఉంటే 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ నుండి మీరు ఇష్యూ చేసే ట్యాక్స్ ఇన్వాయిస్లో HSN కోడ్ మెన్షన్ చేయనవసరం లేదు. అదే మీ టర్నోవర్ 1.5 కోట్ల పైన ఉంటే 2-డిజిట్ HSN కోడ్ ట్యాక్స్ ఇన్వాయిస్లో చూపించాలి. అదే మీ టర్నోవర్ 5 కోట్ల పైన ఉంటే 4-డిజిట్ HSN కోడ్ ట్యాక్స్ ఇన్వాయిస్లో చూపించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్, జిఎస్టీ మంత్లీ క్వార్టర్లీ రిటర్న్స్. ఫ్రెండ్స్, మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో మీ బిజినెస్ టర్నోవర్ లెక్కించి ఉంచుకోవడం వల్ల మీకు ఇంకొక బెనిఫిట్ ఉంది. అదేంటంటే బిజినెస్ టర్నోవర్ 1.5 కోట్ల లోపు ఉన్న వాళ్ళు GSTR1ని క్వార్టర్లీగా ఫైల్ చేయవచ్చు. టర్నోవర్ 1.5 కోట్ల పైన ఉన్నవాళ్ళు GSTR1ని మంత్లీగా మాత్రమే ఫైల్ చేయాలి. సో 2018-19 ఫైనాన్షియల్ ఇయర్కి మీ టర్నోవర్ లెక్కించుకోండి. సో అప్పుడు మీ టర్నోవర్ 1.5 కోట్ల లోపు ఉంటే మీరు 31 మార్చి 2019 GSTR1ని క్వార్టర్లీగా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి GSTR1ని క్వార్టర్లీగా ఫైల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, 1.5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్నవాళ్ళు GSTR1ని క్వార్టర్లీగా మాత్రమే ఫైల్ చేయాలనే రూల్ ఏమీ లేదు. మీ ఇష్టానుసారంగా GSTR1ని క్వార్టర్లీ సెలెక్ట్ చేసుకుని క్వార్టర్లీ ఫైల్ చేయవచ్చు,
లేదా మంత్లీ సెలెక్ట్ చేసుకుని మంత్లీ ఫైల్ చేయవచ్చు. కానీ టర్న్ ఓవర్ 1.5 కోట్ల పైన ఉన్నవాళ్ళు కంపల్సరీగా జిఎస్టీఆర్ 1ని మంత్లీ సెలెక్ట్ చేసుకుని మంత్లీగా మాత్రమే ఫైల్ చేయాలి. సో మీరు 31 మార్చి 2019 లోపు మీ టర్న్ ఓవర్ని బట్టి జిఎస్టీఆర్ 1ని క్వార్టర్లీ ఫైల్ చేయాలా లేదా మంత్లీ ఫైల్ చేయాలా అనేది నిర్ణయించుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్, ట్యాక్స్ ఇన్వాయిస్కి కొత్త నెంబర్ సిరీస్ ఇచ్చుకోవడం. ఫ్రెండ్స్, 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో ట్యాక్స్ ఇన్వాయిస్కి ఒక నెంబర్ సిరీస్ ఇచ్చి ఉంటారు. సో మీలో ఎవరైనా 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ నుండి, అంటే ఏప్రిల్ 1 నుండి మీరు ఇష్యూ చేసే ట్యాక్స్ ఇన్వాయిస్కి కొత్త నెంబర్ సిరీస్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, లేదా పాత నెంబర్ సిరీస్నే కంటిన్యూ చేయవచ్చు, అది మీ ఇష్టం. సో మీరు కొత్త ఫైనాన్షియల్ ఇయర్కి ట్యాక్స్ ఇన్వాయిస్కి కొత్త నెంబర్ సిరీస్ ఇచ్చుకోవచ్చు, లేదా పాత సిరీస్నే కంటిన్యూ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి 31 మార్చి 2019 లోపు మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు. సో ఇప్పుడు చెప్పిన వర్క్స్లో మీరు ఏవైనా మిస్టేక్స్ చేస్తే March 31 లోపు వాటిని సరిచేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.